లేటెస్ట్ గా ఉప్పెన సినిమాతో సంచలన విజయం అందుకున్న బ్యూటీ కృతి శెట్టికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఉప్పెన చిత్రం విడుదలయ్యాక అందరూ ఈ బేబమ్మ నామజపమే చేశారు. ఇక ఆ క్రేజ్ తో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆఫర్లతో ఆమె ఇంటి తలుపు తడుతున్నారు. ఇంకేముంది, ఇప్పుడు కృతి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరించడానికి సిద్దమవుతోంది. తాజాగా త్వరలో తెరకెక్కనున్న కింగ్ నాగార్జున క్రేజీ ప్రాజెక్ట్ బంగారు రాజు కోసం నిర్మాతలు కృతి శెట్టిని సంప్రదించారట. ఉప్పెనలో ఆమె నటన చూసి నాకు ఫిదా అయ్యారట. అందుకే తన నెక్స్ట్ మూవీ బంగారు రాజు మరొక ప్రధాన పాత్ర పోషిస్తున్న నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టిని తీసుకోవాలని ప్లాన్ చేసి ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నారని టాక్. ఇప్పటికే బంగారాజు స్క్రిప్ట్ పూర్తయింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దానికోసం కాస్టింగ్ ప్రారంభించారు. మరొకవైపు కృతి శెట్టి ప్రస్తుతానికి శాంసంగ్ రాయ్, సుధీర్ బాబు, రామ్లతో సినిమాలు చేస్తోంది. లేటెస్ట్ గా ఉప్పెన సినిమాతో సంచలన విజయం అందుకున్న బ్యూటీ కృతి శెట్టికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఉప్పెన చిత్రం విడుదలయ్యాక అందరూ ఈ బేబమ్మ నామజపమే చేశారు. ఇక ఆ క్రేజ్ తో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆఫర్లతో ఆమె ఇంటి తలుపు తడుతున్నారు. ఇంకేముంది, ఇప్పుడు కృతి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరించడానికి సిద్దమవుతోంది. తాజాగా త్వరలో తెరకెక్కనున్న కింగ్ నాగార్జున క్రేజీ ప్రాజెక్ట్ బంగారు రాజు కోసం నిర్మాతలు కృతి శెట్టిని సంప్రదించారట. ఉప్పెనలో ఆమె నటన చూసి నాకు ఫిదా అయ్యారట. అందుకే తన నెక్స్ట్ మూవీ బంగారు రాజులో మరొక ప్రధాన పాత్ర పోషిస్తున్న నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టిని తీసుకోవాలని ప్లాన్ చేసి ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నారని టాక్. ఇప్పటికే బంగారు రాజు స్క్రిప్ట్ పూర్తయింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దానికోసం కాస్టింగ్ ప్రారంభించారు. మరొకవైపు కృతి శెట్టి ప్రస్తుతానికి శాంసంగ్ రాయ్, సుధీర్ బాబు, రామ్లతో సినిమాలు చేస్తోంది.